చంద్రబాబు అరెస్ట్ పై మరోసారి స్పందించారు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి చంద్రబాబు అవినీతిని సపోర్ట్ చేయడం కాని అరెస్ట్ చేసిన విధానం తప్పని చెప్తున్నామన్నారు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు ప్రకాశం గుంటూరు స్కిల్ సెంటర్లను విజిట్ చేశా సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ కొన్నట్లు వాళ్ళే చెప్పారు మరి సిఐడి అధికారులు స్కిల్ సెంటర్స్ ను విజిట్ చేశారా అని ప్రశ్నించారు పురందేశ్వరి రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న అవినీతి ప్రక్రియకు కర్త కర్మ క్రియ అంతా అధికార పార్టీ అన్నారు పురందేశ్వరి 9వ తారీఖు నుండి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం అందరం కూడా చాలా దగ్గరగా వీక్షిస్తున్నాం 371 కోట్ల మేరకు స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో అవినీతి జరిగిందని పూర్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ కి పంపించడం జరిగింది అయితే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ కి సంబంధించి నేను ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలు అక్కడ మాట్లాడి వాకప్ చేసినటువంటి సందర్భంలో అంటే అసలు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను కొంచెం వాకప్ చేసినప్పుడు దగ్గర దగ్గర ఒక 100 కంప్యూటర్లు ప్రతి సెంటర్ లో ఇచ్చారని అదే విధంగా జర్మనీ నుండి తీసుకొచ్చినటువంటి సాఫ్ట్‌వేర్ ని అప్లోడ్ చేశారని అక్కడ కొంచెం బల్లలు కుర్చీలు కూడా సమకూర్చారని స్టూడెంట్స్ కి నైపుణ్యాభివృద్ధి కోసం కావాల్సినటువంటి సరంజామ అక్కడ ఏర్పాటు చేశారని దగ్గర దగ్గర 54 సెంటర్స్ ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి సందర్భంలో నాకు ఉన్నటువంటి ఫీడ్‌బ్యాక్ వారి దగ్గర నుండి కనుక ఇక్కడ సిఐడి వారు ఈ కేంద్రాలకు వెళ్ళారా ఈ కేంద్రాలను సందర్శించడం గాని వారిని వాకప్ చేయడం గాని ఇన్వెస్టిగేట్ చేయడం గాని చేశారా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా ప్రజల మనసుల్లో కలగక మానదు అయితే అవినీతి పెద్దదైనా చిన్నదైనా అది సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం ఇది ప్రధానంగా మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారిని చూసి నేను నేర్చుకున్నటువంటిది కూడా రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి అవినీతి ప్రక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క అవినీతి భాగోతానికి కర్త కర్మ క్రియ కూడా అధికార పార్టీనేనని చెప్పి చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు